సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వరుడు కండి ఓ మహిళ తనకు పెళ్లైనా కూడా ఇద్దరు ప్రియులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఈమె వివాహేతర సంబంధం భర్తను కూడా బలి తీసుకుంది ఈ మహిళ వ్యవహారం తెలిసి ఏడాది కిందతే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు తాజాగా ఇద్దరు ప్రియులలో ఒకటిని వదిలించుకునేందుకు మరో ప్రియుడితో పన్నాగం పన్ని హత్యకు పాల్పడింది కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి తాలూకా కుంచావరం పోలీస్ స్టేషన్ పరిధిలో జడి మల్కాపూర్ వాటర్ ఫాల్ దగ్గర చోటు చేసుకుంది నేరం కర్ణాటకలో జరిగిన మూలం తెలంగాణనే దారూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం కాంకుట్ల గ్రామానికి చెందిన అనితకు పదిహేనేళ్ల క్రితం కోట్పల్లి మండలం అన్నాసాగర్కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది అనిత అక్రమ సంబంధాల వ్యవహారం తెలిసి ఏడాది క్రితమే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది ఈ మధ్యనే ఈ విషయం బయటపడింది ఇది తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరిని చంపేస్తాను అంటూ బెదిరించాడు శ్రీకాంత్ వివాహితుడు కావడంతో అతడిని వదిలించుకునేందుకు నిర్ణయించుకుంది ఈ విషయాన్ని అనిత మల్లేశంకు చెప్పింది దీంతో మల్లేశం తన స్నేహితులు జిన్నారం గ్రామానికి చెందిన మొల్లా బంటూ అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పన్నాగం వేశారు గత నెల ఇరవై ఐదున అనిత మల్లేశం అతని స్నేహితులు కలిసి లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు అందరూ కలిసి కారులో జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు అక్కడే శ్రీకాంత్కు అతిగా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు మృతుడి తండ్రి నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రవంతి విచారణ చేపట్టారు కోట్పల్లికి చెందిన బందయ్య సమాచారం మేరకు మల్లేశం అతని స్నేహితులను విచారించగా నేరం అంగీకరించారు నిందితులను జలపాతం వద్దకు తీసుకువెళ్లి శవాన్ని వెతికినా దొరకలేదు అనిత పరారీలో ఉంది నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు